మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు తనలోని ఆ యూనిక్ ఎనర్జీతో మిగతా హీరోల నుంచి వేరు చేస్తుంది ఎలాంటి కథలో అయినా పాత్రలో అయినా తనదైన శైలితో ఎనర్జీతో ఉప్పు తీసుకురావడం రవితేజ గారికే చెల్లింది ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే కారణం కేవలం తనలో ఎనర్జీనే అందుకే దర్శక నిర్మాతలు రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసే కథలే సిద్ధం చేస్తూ ఉంటారు అయితే ఈ తరహాలో కథలు తెరపై చూసి చూసి ప్రేక్షకులకు బోరు కొట్టింది కానీ రవితేజకు మాత్రం బోరు కొట్టలేదు ఇంకా మూస ధోరణిలోనే మెజార్టీ సినిమాలు కనిపిస్తున్నాయి తాజాగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకాని చిత్రంలో నటిస్తున్నారు త్రినాథ్ రావుకి ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేదు కమర్షియల్ గా మంచి డైరెక్టర్ గా గుర్తింపు కూడా ఉంది ఇతని కథలు ఎనర్జీ తోనే సాగుతాయి అందుకే రవితేజ సెట్ మరి అలాంటి రెండు ఎనర్జీలు తోడైతే డబుల్ ఎనర్జీ కాక మరేంటున్నారు త్రీనాథరావు అందుకే ఈ సినిమాకు డబుల్ ట్యాగ్ లైన్ కూడా ఉంది రవితేజ గారి ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా చేసిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ దమాకాని కూడా తెలిపారు అలాగే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు రవితేజ గారిని విభిన్నమైన పాత్రలో చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు లాంటి ప్రయత్నం అన్నారు రవితేజ ఇందులో రెండు రకాల పాత్రలు కూడా పోషిస్తున్నారట హీరోయిన్ మాత్రం ఒక్కరే అట మరి శ్రీలీ ఎవరికి సొంతమన్నది తెరపైనే చూడాలంటున్నారు శ్రీలీలా రవితేజ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అంటున్నారు ప్రేక్షకులు ఊహించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట అలాగే త్రినాథరావు దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా కథలంటూ ప్రత్యేకంగా ఏమి రాసుకోనని కూడా చెప్పుకొచ్చాడు ఏ సినిమాలో అయినా భావోద్వేగాలు కనెక్ట్ అయితే ఇది పాన్ ఇండియా సక్సెస్ అయినట్టే అని కూడా అంటున్నారు